Hi, hello andi, welcome back to my channel, my glam way. Iroju fall pattu sarees meedugani normal sarees meedugani fall anedi kutukuntam kada. So simple ga beginners kosam konni tricks tho iroju fall ela kuttalo chupistanu. General ga pattu sarees ki entante oka vaipu machine stitch vestamu and inko vaipu cheyitho hemming cheskunte neat ga baaguntundannamata. So స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఫాల్ అనేది వేసే ముందు శారీకి పల్లు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ అంతకంటే ముందు మ్యాచింగ్ థ్రెడ్ అనేది మనం బాబిన్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అయితే సేమ్ కలర్ అయితే ఇంకా మాకు స్టిచ్ అనేది కనిపించదు కాబట్టి కరెక్ట్ మ్యాచింగ్ చూసుకోండి. అండ్ పల్లో వైపు కాకుండా ఆపోజిట్ వైపు తీసి ఉల్టా సీదా చెక్ చేసుకోండి. అండ్ ఉల్టా సైడ్ మనం పెట్టాలన్నమాట. ఫాల్ అనేది ఎప్పుడు ఉల్టా సైడే కుట్టాలి. అండ్ ఎక్కడి నుంచి కుట్టాలి అంటే మీరు జస్ట్ ఒక 8 to 9 inches వదిలేయండి, అక్కడి నుంచి మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర టేప్ లేకపోతే చేతితోనే మెజర్ చేసుకొని అంత, నేను చూపిస్తున్నాను కదా, అంతవరకు మీరు తీసేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి కుట్ అనేది. సో ఫాల్ ఎలా కుట్టాలి అంటే ఫాల్ కూడా స్టిచ్ చేసి ఉంటుంది కదా, రెడీమేడ్ ఫాల్స్. ఇది నేను వాష్ చేసి ఆరబెట్టానండి, ఆ తర్వాత నేను ఐరన్ చేశాను, ఎందుకంటే షింక్ అవుతుంది కదా, అందుకని ఫస్ట్ ఆ పని చేయాలన్నమాట. అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక పై వరకు పెట్టాలన్నమాట, పై వైపుకి పెట్టి ఫాల్ అనేది ఇలా కుట్టాలి శారీ మీదకి. శారీ ఉల్టా పెట్టాలి అండ్ ఫాల్ అనేది సీదా పెట్టాలన్నమాట. సో స్టిచింగ్ అనేది మనం ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు శారీ అండ్ ఫాల్ రెండు కూడా ఒకే లైన్లో వచ్చినట్టు కుట్టాలన్నమాట. ఫాల్ జారకుండా ఉండాలి అంటే కొంచెం గట్టిగా పట్టుకొని శారీని రెండు కోయిన్సైడ్ అయినట్టు పట్టుకొని కుట్టాలన్నమాట. కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే నీట్గా కుట్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీకు స్ట్రెయిట్గా కుట్టు రావట్లేదు అంటే మీరు ఫాల్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఒక లైన్ అనేది, ఆ లైన్ ఫాలో అయిపోతే సరిపోతుందన్నమాట. శారీ జారకుండా స్లోగా మీరు ఇలా తిప్పుతూ జస్ట్ స్ట్రైట్గా పెట్టి కుట్టాలన్నమాట. ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది ఫాల్ మీద, ఆ లైన్ ఫాలో అయిపోతే సరిపోతుందన్నమాట. ఎందుకంటే స్ట్రైట్గా కుట్టు రాకపోతే మనం ఫ్రంట్ సైడ్ నుంచి శారీ చూస్తే నీట్గా కనిపించదు, గలీజ్గా ఉంటుంది కాబట్టి. సో నీట్గా మనం ఫాలో అవ్వాలంటే లైన్ ఇలా రావాలి. సో ఫాల్ మీద ఉన్న లైన్ ఫాలో అయిపోయింది. అండ్ చివరికి వచ్చేటప్పటికి మనం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టేసేయాలన్నమాట. అండ్ ఫాల్ అనేది శారీ కంటే కిందకి రాకుండా చూసుకుంటూ కుట్టాలన్నమాట. చూసారు కదా స్టిచ్చింగ్ అసలు కనిపించకుండా నీట్గా వచ్చింది, స్ట్రెయిట్ లైన్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా మెషిన్తో కుట్టేస్తారు చాలామంది, బట్ స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుందని చాలామంది ప్రిఫర్ చేయరు. సో నేనైతే ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాను. అండ్ పట్టు శారీస్కి జనరల్గా హెమ్మింగే బాగుంటుందండి. సో ఇక్కడ నేను ఒక నీడిల్ తీసుకొని 2 layers ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. సింగిల్ లేయర్ ఎప్పుడు తీసుకోకండి, ఎందుకంటే డెలికేట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది. సో డబల్ లేయర్ థ్రెడ్ తీసుకొని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట, ఈ ఎండ్ నుంచి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే మనం జాగ్రత్తగా కుట్టాలన్నమాట. ఇది స్ట్రెయిట్గా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్ లైన్ అనేది. ఆ తర్వాత మనం ఫాల్ అనేది ఇలా లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం జనరల్గా యూజువల్గా కుట్టేస్తూ వెళ్ళామనుకోండి, లోపల ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి బల్జ్ అయినట్టు ఉంటుంది. అండ్ ఫాల్ కూడా మనం ముందు వైపు నుంచి చూస్తే అంతగా బాగోదన్నమాట. సో ఇలా మీరు చేత్తో ఒక్కొక్కసారి ప్రెస్ చేసుకుంటూ మీరు హెమ్మింగ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది బిగినర్స్కి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగానే కుట్టేస్తారనుకోండి. సో బిగినర్స్కి అయితే ఈ ట్రిక్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో లోపల ఎప్పుడైతే ఎయిర్ అనేది ఫామ్ అవుతుందో మనకు బల్జింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ నీట్గా కూడా రాదన్నమాట, స్ట్రైట్గా రాదు కుట్ అనేది. సో ఇలా హెమ్మింగ్ చేత్తో చేసేస్తూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఆ చివర ఎలా అయితే ఫోల్డ్ చేసామో ఈ చివర కూడా అలాగే ఫోల్డ్ చేయాలన్నమాట ఫాల్ని. అండ్ ఇప్పుడు కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి నీట్గా చేయాలండి, ఇక్కడే మనకు తేడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట, ఎయిర్ అనేది లోపల ఉండిపోతుంది. సో ఫైనల్గా మీరు ఈ ఎండ్కి వచ్చేసాక ఒక్కసారి మీరు చేత్తో నీట్గా ఫస్ట్ నుంచి ఒక్కసారి చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ అంతా మనం ముందుకు లాగాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కదా, ఈ ఫోల్డ్ రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఈ లాస్ట్ లైన్ మనం కుట్టేసేయాలన్నమాట. అంతే, చాలా చాలా ఈజీ అండి. అండ్ ఈ కుట్టేశాక మనం నాట్ వేసేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి 2 layers ఆఫ్ థ్రెడ్డే తీసుకోండి, సింగిల్ లేయర్తో ఎప్పుడు కుట్టకండి. ఫాల్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట ఫాల్ అనేది. సో ఈ లాస్ట్కి వచ్చేసాక మీరు 2 knots వేసేస్తే గట్టిగా ఉంటుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట.
చూసారు కదా మనకి ఎక్కడా కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించట్లేదు. మనం మెషిన్ స్టిచ్ వేసింది ఎడ్జ్కి వేసాం కాబట్టి అది ఎలాగో కనిపించదు. అండ్ మనం హెమ్మింగ్ చేసిన థ్రెడ్ అసలు ఎక్కడా కూడా కనిపించకుండా నీట్గా ఎలా ఉంది చూసారా. సో ఇలా ఉంటుందన్నమాట, అసలు మనం ఫాల్ వేసినట్టు కనిపించదు. అండ్ శారీ కూడా ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి అది నిలిచి ఉంటుంది మనం కుచ్చిళ్ళవి పెట్టినప్పుడు, అందుకే ఫాల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. సో ఇలా వేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాల్ అనేది కంపల్సరీగా మీరు వాష్ చేసి ఆరబెట్టి ఐరన్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది, శారీకి బల్జ్ రాదు, సింక్ అవ్వదు, అలా ఉంటుందన్నమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మీకు ఫాల్ వేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.